నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో 50% పోస్టులు చట్టం చేసి మరి ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. క్యాబినెట్లో, రాష్ట్ర మంత్రివర్గంలో 68% మంత్రి పదవులు, 68% మంత్రి పదవులు నా 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 అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో. 4 డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కని విని ఎరుగని రీతిలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నా 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 అని పిలుచుకుంటూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రేమ ఉంది కాబట్టే, ఈ ప్రేమ ఉంది కాబట్టే రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం 400,000 ప్రభుత్వ ఉద్యోగాలుంటే, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా 213,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అనంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు 100% చేయాలని, ఆ అక్ష చెల్లెమ్మలకు గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలను ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగులు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని, నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ కాంట్రాక్టుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% ఏకంగా చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అనంటే అది మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలి. ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మ ఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసరా, ఓ చేయూత, ఓ సున్నా వడ్డీ, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ ఆపు చూసినప్పుడు, అక్క చెల్లెమ్మల సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే
మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది. ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఫోను, ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ, లేదా ఆ గ్రామంలో ఉన్న మహిళా పోలీసును చూసినప్పుడు కానీ, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకనే. ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అని అంటే దానికి కారణం, ఆ గ్రామంలో ఈరోజు జల్లెడ పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు జరుపుతూ ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిస్తూ ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి, ప్రతి అవ్వ తాతకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నేరుగా వైద్యం ఇంటికొచ్చి మందునిచ్చే పరిస్థితి ఉంది అనంటే కారణం మీ బిడ్డ. జరుగుతూ ఉన్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 108 104 ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీఇంబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చినది ఆ మహానేత, ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే, వాటిని మరింత మెరుగ్గా మరో 4 అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నది. అవన్నీ కూడా మరింత మెరుగ్గా 4 అడుగులు ముందుకు కదులుతా ఉన్నది, అమలు జరుగుతూ ఉన్నది మీ బిడ్డ హయాంలో, వైఎస్ఆర్సీపీ పాలనలో. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్టులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఉన్న ఎయిర్పోర్ట్ల విస్తరణ జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లు ఉడుకులు పరుగులు చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామిక వెత్తలు, సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైన్ కడతా ఉన్నారు. జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచించండి, నేను చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయడమే కాదు, ప్రతి ఇంటికి కూడా ఈ వాస్తవాలను తీసుకొని పొమ్మని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఒకప్పుడు 2019లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు 2019లో మనం అధికారంలోకి రాకమునుపు ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా, అసాధ్యమా అని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం. సాధ్యమవుతున్నాయా ఇవన్నీ చేయడానికి? గ్రామ స్వరాజ్యం తీసుకొని రాగలుగుతామా? ఒక లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా అని 2019కి ముందు ఎవరినైనా అడిగితే కుదరనే కుదరదు, ఎప్పుడూ జరగలేదు అన్న మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని అంటే ఈరోజు దానికి కారణం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా, అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారి రాజకీయ పార్టీ అనేది ఏమిటి అని కూడా చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే కాదు, అది సాధ్యమే,
ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని చెప్పి దేశానికే చూపించగలిగాం ఈ రోజు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చెప్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము, వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత మోసం చేయడము, ఆ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ఇది సాంప్రదాయంగా జరుగుతూ ఉన్న పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తర్వాతనే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది. ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా. మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం, మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం. మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి 99% వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి ప్రతి అవ్వకు ప్రతి తాతకు దాన్ని చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను.